ఎనిమిది జీవితాలు ఒకటి అంటే 2 గంటలలో 8 జీవితాలు చూసినట్టుగా అనిపించింది నాకు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మంచి రోజులు స్టార్ట్ అయినాయని అనిపించింది. అంటే కొత్త కొత్త కథలు, అంటే బ్రేకింగ్ ద రూల్స్ అనమాట. రూల్స్ అన్నీ బ్రేక్ చేసి చేశాడు ప్రవీణ్ సత్తారు. ఆర్టిస్టులు కూడా చాలా చక్కని పెర్ఫార్మెన్స్, ఎవ్రీ ఆర్టిస్ట్ డిడ్ ఫెంటాస్టిక్ జాబ్. చాలా బాగా నచ్చింది. చందమామ కథలు హిట్ అవ్వాలి అండ్ మన కుర్రాళ్ళందరూ యూనో బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది ష్యూర్గా. హ్యాట్స్ ఆఫ్ టు కంప్లీట్ టెక్నికల్ టీమ్ అనమాట. మ్యూజిక్ డైరెక్టర్ డిడ్ అమేజింగ్ జాబ్ అండ్ ఫోటోగ్రఫీ చాలా బాగుంది, ఎడిటింగ్ బాగుంది, అన్నీ నచ్చాయి నాకు. ఓవరాల్గా కొత్త అంటే తెలుగు సినిమాలలో మంచి సినిమాలు రావట్లేదు, మూస ధోరణిలో ఉంటున్నాయి, 6 పాటలు 6 ఫైట్లు ఇలాంటి సినిమాలే వస్తున్నాయి అనే వాళ్ళకి ఇది ఒక తెలుగులో ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఫిల్మ్స్ ఐ హడ్ సీన్ అండ్ టీంలో యాక్టర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ అందరూ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అండ్ అండ్ నా పేరు శౌర్య. చందమామ కథలో నేను చేశాను, నా రోల్కి పేరు లేదు, అదే ఒక వెరైటీ. థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ వెరీ ఎక్సైటెడ్.